హలో, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం ఛానల్లో మ్యాంగో జ్యూస్ కాకుండా మ్యాంగో లస్సీ తయారు చేసుకుందాం అండి. ఈ మ్యాంగో సీజన్లో మనం మ్యాంగోస్ని అయితే తింటూ ఉంటాము. ఈ సీజన్ పోతే మనకు మ్యాంగోస్ అయితే ఉండవు, కాబట్టి మనం ఈ సీజన్లోనే మ్యాంగోని సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటామండి. దీంట్లో భాగంగా మనమైతే లస్సీ తయారు చేసుకొని చూసుకుందాం. ఈరోజు లస్సీ బయట కూడా అమ్ముతూ ఉంటారు, లస్సీ దానికంటే కూడా ఇది ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఈ నేనే విధంగా చేశానో అదే విధంగా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. నేనైతే ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని అయితే పీసులు కొట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. మ్యాంగో లస్సీ మీకు తయారు చేస్తాను. లస్సీయే చాలా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్తో ఉంటుంది. కానీ ఈ దాంట్లో మ్యాంగో కలిస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అయితే నేనైతే ఒక అర కప్పు షుగర్ అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను, దాంట్లో ఒక కప్పు అయితే వాటర్ పోసాను. ఈ విధంగా పాకం అయితే అక్కర్లేదండి, ఒక్క మరిగి మరిగితే సరిపోతుంది. దాంట్లో అయితే మనం పీసులు చేసుకున్న మ్యాంగోని దాంట్లో వేసి సిరప్ని అయితే మనం తయారు చేసుకున్నామండి. ఈ సిరప్ అయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మ్యాంగో సీజన్ వెళ్ళిపోయినా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు మ్యాంగో తిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి, మనకి మ్యాంగోస్ తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవి ఈ జ్యూస్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, అలా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడైతే మాత్రం మనం మ్యాంగో లస్సీ తయారు చేస్తాం. దానికోసం ఒక కప్పు పెరుగును తీసుకున్నాము, బ్లెండర్లో వేసుకున్నాము. దానికి మనం తయారు చేసుకున్న సిరప్ను కూడా మ్యాంగో సూపర్ టేస్ట్గా ఉండే మ్యాంగో లస్సీ అయితే తయారైపోయింది. దాన్ని మనం సర్వ్ చేసుకుంటున్నాం, దాని మీద బాదం పప్పులతో గార్నిష్ చేసుకుంటున్నాము. సూపర్ సూపర్గా టేస్ట్గా ఉంటుందండి, చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి లస్సీని. ఈ సమ్మర్ సీజన్లో మీరు మ్యాంగోని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే బోల్డ్ పద్ధతులు ఉంటాయి, దాంట్లో ఇదొక పద్ధతి. ఈ విధంగా అయితే మీరు లస్సీని చేసుకొని ఎంజాయ్, బయట అమ్మే లస్సీ కంటే కూడా ఇది చాలా 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 బాగుంటుందండి. ఇంకా నేను మీకు మరీ మరీ ఎన్నిసార్లు చెప్తే బాధగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో.